ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. సామెతల గ్రంథము 10:29. సహోదరి సహోదరులారా, భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నందుటకే గదా భక్తిహీనులు గడ్డివల చిగుర్చుదురు, చెడు పనులు చేయు వారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు. నీ శత్రువులు, యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయు వారందరూ చెదిరిపోవుదురు అని. ప్రియులారా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు, ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మన మార్గముల కంటే ఆయన మార్గములు, మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవే మాకు ఆశ్రయదుర్గముగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీవు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మేము నీ యందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. గనుక సత్క్రియల యందు ఆసక్తి గల వారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.